చీమ శ్రీనివాస్ గారికి ఈనాటి కార్యక్రమ కథానాయకుడు మానవీయ విలువలకు దర్పణం మాన్య ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మనసులో మనసు మా వినోద్ కుమార్ గారిని ఒకసారి చెప్పడం ద్వారా అభినందించవచ్చు. ఒక మేధావి అన్నాడు, ప్రపంచంలోనే ఇద్దరికే దండం పెడతా, తలకు ఆశ్రమించే గొడుగు తయారు చేసే కార్మికుడికి సవ్యంగా నడవడానికి పాదాలకు పాదరక్షణ నుంచి చర్మకాయ సోదరుడికి నేను దండం పెడతాను. ఏ జాతి, ఏ మతము, ఏ కులము సమానత్వానికి ప్రతీకగా ఉందో అక్షరత్వ వరేణ్యత్వ దూత సంసార బంధనాదని బతికినంత వరకు నిరాడంబరమైన జీవించినట్టు జీవించి సిరికి సంపదకు దూరంగా ఉండి కేవలం పాదరక్షలు తయారు చేసి సమాజానికి ఒక హితాన్ని కాంక్షించేటువంటి మహానుభావుడు గురుదాస్ గారికి ఒకసారి చెప్పడం ద్వారా అభినందించాలనుకుంటున్నాను. 400 సంవత్సరాల క్రితం శ్రీనివాస్ గారి మాటల్లో చెప్పాలంటే చంద్రుడు ఇవాళ ఆనాడు ఉన్నటువంటి కుల మత వర్గవరణయుతమైనటువంటి ఒక సభ్య సమాజాన్ని ఏర్పాటు చేసి ఒక సమతాస్థితిని ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు ఆయన అక్షర సన్యాసి గురుదాస్ గారు. ఇవాళ చాలామంది సంతోషంగా ఉంది, ఇంతమంది మా చర్మకార మిత్ర బృందానికి ఇంతమంది సమీకరించి కరోనా కాలంలో కూడా ఇంత భారీగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి నిర్వాహకులను అభినందించాను. ఇవాళ అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు, అందరి ప్రజలకు సమకృతత్వ భావాన్ని వహించేటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే అది గురుదాస్ గారు. గురుదాస్ గారి సాహిత్యాన్ని ఆమోదార్థం తదిగా దామోదర్ రాజశేఖర్ గారు ఏ ఇప్పటి కార్యక్రమంలో కూడా నేను అతిథిగా పాల్గొన్నా. ఏ మహానుభావుని యొక్క ఆశయం జగత్తులో పరివ్యాప్తమవుతుందో, ఏ మహానుభావుడి యొక్క కీర్తనలు పరివ్యాప్తమైతే ఒక సమాన ప్రతిపత్తిగా సమాజం ఏర్పడే అవకాశం ఉందని, అలాంటి మహానుభావుని సమరించేటువంటి ఈ మంచి సంఘటనలో ఈ యజ్ఞతుల్య కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం సంతోషంగా భావిస్తూ అక్షరత్వ వరేణ్యత్వ దూత సంసార బంధనాథ్ సంసారంలో ఉండి సాహిత్యానికి ఎలా వెళ్ళా చూసినటువంటి ఒక దిక్సూచి ఆ మహానుభావుకి నమస్కారం, శుభం భవతు.